ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యానమిత్రులకు శ్రేయోభిలాషులకు నా శుభాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలన్న సదుద్దేశంతో సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు మీ బంధువులకు మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత మిత్రులారా. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి మిత్రులారా. మరిన్ని అద్భుతమైనటువంటి ఆడియోస్ని మీ ముందు ఉంచేందుకు సదా నేను ప్రయత్నిస్తుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత మనశ్శాంతి అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా మనస్సు నుంచి జనించేటివే. ఆ మనస్సుని శాంతింపజేయాలి. ఆ మనశ్శాంతి మనకు కావాలి అని అంటే ఆ మనస్సు లేని స్థితికి మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఆ మనస్సు లేనటువంటి స్థితి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మనస్సుని తీసుకెళ్ళి బుద్ధిలో లయం చేసేయాలి. అప్పుడు బుద్ధి పనిచేస్తుంటుంది చక్కగా, మనస్సు పనిచేయదు. సో ఆ మనస్సు లేనటువంటి స్థితినే ఆ మనశ్శాంతి అని అంటాం. మనశ్శాంతి మనకు అక్కడ లభిస్తుంది, అది ధ్యానంలోనే మనకు సాధ్యమవుతుంది. ఈ క్షణాన్ని అనుభవించకుండా రేపటి కోసం వేచి ఉంటే మనం ఏదైతే కోల్పోతామో దాన్నే మనశ్శాంతి అంటాము. మనశ్శాంతి కోల్పోతాం మనం ఏదైతే ఈ క్షణంలో మన ముందు వచ్చిందో దాన్ని అనుభూతి చెందకుండా అనుభవించకుండా రేపటి కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. అందుకనే గతమంతా బాధ, భవిష్యత్ అంతా భయం, వర్తమానమే బహుమానం. ఇప్పుడు ఈ క్షణం నీది, నీ చేతుల్లో ఉంది. దాన్ని హ్యాపీగా పర్ఫెక్ట్గా అనుభూతి చెందు, అనుభవించు. గతమంతా ఎందుకు బాధ అంటే ఆ గతంలో మనము మన జీవితాన్ని ఎలా అనుభవించాలో తెలియలేదు, అలా అనుభవించలేదు, అందువల్లే బాధ. భవిష్యత్తు భయంగా ఉంటుంది, భవిష్యత్తు ఎలా అనుభవించాలో మనకు తెలియదు, అందువల్ల భయం. సో మనకు గతము వద్దు, భవిష్యత్తు వద్దు. ఈ వర్తమానంలో మనము ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిస్తూ మనం హ్యాపీగా జీవిస్తూ ఉంటే అక్కడే మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఎవరి మనస్సు అయితే గతంలోకి వెళ్తుందో లేదా భవిష్యత్తులోకి వెళ్తుందో వాళ్ళ జీవితం గందరగోళంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండేదానికి ఇష్టపడదు. మనస్సు యొక్క బై ప్రోడక్ట్ ఇంకొకటి ఉంది, చిత్తం అని. ఈ చిత్తం అనేది మనల్ని గతంలోకైనా తీసుకెళ్తుంది, భవిష్యత్తులోకైనా తీసుకెళ్తుంది, వర్తమానంలో మనల్ని ఉంచదు. సో అది భవిష్యత్తులోకి వెళ్లకుండా గతంలోకి వెళ్లకుండా మనతోనే ఇప్పుడు ఇక్కడ ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి, చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని గమనించే కొద్దీ, ఆ శ్వాసని మనం గమనించే కొద్దీ ఈ మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఈ చంచలత్వం నుంచి స్థిరత్వంలోకి మనం తీసుకొస్తాం. సో దానికోసమే ధ్యాన సాధన. సో మనకు మనశ్శాంతి కావాలి అని అంటే మనం ఒక ఫార్ములాని మనం చక్కగా ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. ఏంటి ఆ ఫార్ములా అంటే అంతా మన మంచికే. ఇది ద బ్యూటిఫుల్ అల్టిమేట్ ఫార్ములా ఫర్ అవర్ హ్యాపీ లైఫ్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అంతా మన మంచికే, అంతా నా మంచికే, నా ముందు జరుగుతున్న ప్రతిదీ కూడా నా మంచి కోసమే జరుగుతుంది. అది ఏం జరిగినా సరే నా మంచి కోసమే అన్నటువంటి భావన మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు చక్కగా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన జీవితంలో మనకు ఏది రావాలో అది అప్పుడు తప్పక వస్తుంది. ఈరోజు మీరు ఎవరికైతే అప్పు ఇచ్చున్నారో, డబ్బులు ఇచ్చున్నారో, వాడు ఈరోజు మీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మీకు అవసరమైన రోజు, మీకు దాని అవసరం బాగా ఉన్న రోజు ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి మీకు డబ్బులు ఇస్తాడు. సో ఈ విశ్వం ఎప్పుడు కూడా సరే మనకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు దాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంటుంది. అదేదో సినిమాలో రజనీకాంత్ చక్కగా చెప్తాడు ఫ్రెండ్స్, దక్కేది ఎన్నటికీ ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనిది ఎన్నటికీ దక్కదు అని అంటాడు. అంటే మనది అనుకున్నది ఏ రోజుకైనా సరే మన దగ్గరికి వచ్చి తీరుతుంది, మనది కానిది ఏ రోజుకి మన దగ్గరికి రాదు. సో అంతా నా మంచికే అన్నటువంటి ఈ ఫార్ములాని మనం చక్కగా మన జీవితంలోకి ప్రవేశపెట్టుకుంటే మన లైఫ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అలాగే మనకు మనశ్శాంతి కావాలి అని అంటే
సంతృప్తితో జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. సంతృప్తి అన్నదే పరమ సంపద. వందల కోట్ల ఆస్తులున్నా వాడిలో అసంతృప్తి ఉన్నట్లయితే వాడి జీవితం దుఃఖంతో ఉంటుంది. ప్రతి క్షణము బాధపడుతూ ఉంటాడు. 5 కోట్లుంది, 6 కోట్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. సో మన దగ్గర ఏదైతే ఉందో ప్రస్తుతం మన జీవితంలో మనం దేన్నైతే పొంది ఉన్నామో సో దాంతో మనం సంతృప్తిగా జీవిస్తూ ఉన్నట్లయితే అంతకంటే మించిన మనశ్శాంతి ఇంకొకటి లేదు. సో కాబట్టి ఈ సంతృప్తి అన్నది మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి క్షణం మనం ఏదైతే మన జీవితంలో పొందుతున్నామో దాంతో మనము సంతృప్తిగా జీవిస్తూ ఉండాలి. సో ఇది మనశ్శాంతికి మరొక మెట్టు. ఇంకొకటి ఏంటంటే మన ముందు ఏవైతే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయో వాటితో మనము పోరాడుతూ పోతే మిగిలేది దుఃఖము, అంగీకరిస్తే మిగిలేది ఆనందం. గుర్తుంచుకోండి, పరిస్థితులతో మనం పోరాడుతూ పోతున్నట్లయితే దుఃఖం మిగులుతుంది. అదే ఒక్కసారి దాన్ని అంగీకరించినట్లయితే అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అది ఎలాంటిదైనా సరే దాంతో మనం ఎప్పుడూ పోరాడకూడదు. సపోజ్ మీరు ఏదైనా ఒక పని మీద ఎక్కువ పోరాడుతూ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్నటువంటి నగ, ఒక నెక్లెస్ ఎక్కడో పెట్టేశారు, అది మీరు ఇంకొక రోజు ఎక్కడికో పేరెంటంకి వెళ్ళేటప్పుడు చూస్తే అది కనిపించలేదు. ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాము, మొత్తం ఆ బీరువా మొత్తం అంత ఎత్తికి గందరగోళంగా దాన్ని చేసేస్తాం, అయినా అది కనిపించదు. సో మనం ఏం చేయాలి అని అంటే చక్కగా ఏదైతే కనిపించలేదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దానికోసం ప్రయత్నించి, అది కనిపించకపోతే 6 నిమిషం దాన్ని పక్కన పెట్టేయాలి. ఇంకా దాంతో పోరాడకూడదు, చక్కగా దాన్ని అట్లా వదిలేసి ఇంకొకటి ఏదో ఉన్నది తీసుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి తర్వాత ఇంకొక రోజు కానీ మీరు దాన్ని అక్కడ గమనించినట్లయితే మీరు ఎక్కడ పెట్టుంటారో అది అక్కడే ఉంటుంది. ఆ చక్కటి ఆలోచన మీకు అప్పుడు వస్తుంది. అంతేగాని మీరు దాంతో పోరాడే కొద్దీ అది ఎక్కడుందో తెలియాలి, ఎట్లా కష్టం బాధ అనేసి మనం పోరాడుతుంటే అది అక్కడే ఉంటుంది కానీ మీకు కనిపించదు. ఎందుకంటే మీ మనస్సు గందరగోళంగా ఉంది, వికారంగా ఉంది, అప్పుడు మీ ముందు ఉన్నటువంటి వస్తువు కూడా మీకు కనిపించదు. సో కాబట్టి పోరాడుతూ పోతే మిగిలేది దుఃఖము, జస్ట్ అంగీకరిస్తే మిగిలేది ఆనందం. ప్రతిదాన్ని అందుకనే మనలో ఈ యాక్సెప్టెన్సీ పవర్ పెరగాలి. ప్రతిదీ మన జీవితంలో ఏదైతే మన ముందు నిలబడిందో దాన్ని మనం అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. అంగీకరించకుండా నువ్వు నాకు వద్దు అని అంటే ఎస్ అది మళ్ళీ మన వెంటే వస్తుంటుంది, మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి ఈ అంగీకరించేటువంటి శక్తి స్థితి జ్ఞానం మనలో కలగాలి. అంత శక్తి స్థితి జ్ఞానం లేకపోతే దాన్ని మనం అంగీకరించాం, యాక్సెప్ట్ చేయలేము. సో మనం అంగీకరించే కొద్దీ మన లైఫ్ హ్యాపీగా సాగుతుంటుంది. నా జీవితంలో జరిగేటువంటి నా కష్టానికి, నా దుఃఖానికి, నా బాధలకి, నా నష్టానికి నేనే కారణము అని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు చక్కగా అవన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకనే అంగీకరిస్తే ఆనందం, పోరాడితే దుఃఖం. గుర్తుంచుకోండి, మనం ఏం చేస్తున్నామంటే మనశ్శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం. అంటే ఆ పీస్ కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ శరీర మనోబుద్ధుల్ని పీస్ పీస్ చేసేస్తున్నాం. అంటే ఈ పీస్ పీస్ చేసేసి పీస్ కోసం మనం తిరుగుతూ ఉన్నాం, ఆ ధ్యానం సెంటరు, ఆ యోగా సెంటరు. సో ఇట్లా రకరకాలుగా మనం ప్రయత్నిస్తున్నాం. ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే వీటిని పీస్ పీస్ చేసేస్తున్నాం. శరీరం ఒక దగ్గర ఉంటుంది, మనస్సు ఒక దగ్గర ఉంటుంది, బుద్ధి ఇంకొక దగ్గర ఉంటుంది. ఈ మూడింటిని ఒక స్థాయి ఒక స్థానంలోకి తీసుకొచ్చేదే ధ్యానం. ఈ శరీరం మనోబుద్ధుల్ని అన్నింటినీ ఒక స్థితిలో పెట్టేదే ధ్యానం. అప్పుడే మనకు ఆ పీస్ అనేది దొరుకుతుంది. శరీరం ఒక దగ్గర, మనస్సు ఒక దగ్గర, బుద్ధి ఇంకొక దగ్గర ఉంటే ఆ ప్రశాంతత మనకు దొరకదు, ఆ మనశ్శాంతి మనకు దొరకదు. వీటన్నిటినీ అవి ఎక్కడుండాలో అక్కడే ఉంచితే చక్కగా ఆ మనశ్శాంతి మనకు లభిస్తుంది, ఆ పీస్ ఆఫ్ మైండ్ మనకు వస్తుంది. ఈ పీసులన్నీ జాయింట్ చేస్తే, సో ఈ పీసులన్నీ జాయింట్ చేసేదానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ధ్యానం, ద అల్టిమేట్ సొల్యూషన్. అంతే, ఇంకేం లేదు. చక్కగా మనం ఆ ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఈ శరీర మనోబుద్ధులన్నీ చక్కగా ఒక దగ్గరకు వచ్చి నెమ్మదిగా అవి ఆత్మలో లయమయ్యి మనకు అద్భుతమైన ఆనంద స్థితిని మనకు ఇస్తాయి. మనస్సు యొక్క బై ప్రోడక్ట్స్ అయినటువంటి అరిషట్ వర్గాలు అవి ఎప్పుడైతే విపరీతంగా ఉంటాయో అప్పుడు మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మన నుంచి పుట్టినటువంటి మన బిడ్డ మన నెత్తిని కూర్చుంటే మనకు మనశ్శాంతి ఎట్లా ఉంటుంది? అలాగే మనస్సు నుంచి పుట్టినటువంటి అరిషట్ వర్గాలు ఉన్నాయో ఇవి దాన్ని ఎత్తినెత్తి ఎక్కి కూర్చున్నాయనుకో, అంటే మనస్సు అరిషట్ వర్గాలు వశమైపోయింది అనుకో, ఇక అప్పుడు ఖచ్చితంగా ప్రశాంతత కోల్పోతాడు మనిషి. ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. ఎందుకని?
ఆ మైండ్ పైన అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి వశమైపోయి ఉంది మనస్సు. సో ఆటోమేటిక్గా ఆ మనశ్శాంతి మనం కోల్పోతాం. ఈ అరిషడ్ వర్గాల యొక్క ఆ ప్రభావాన్ని తగ్గించి చక్కగా వాటిల్ని మనస్సులో లయం చేసేందుకే ఈ ధ్యాన సాధన. మనం మన సాధన కొనసాగించే కొద్దీ మనలో కామం తగ్గుతుంది, కోరికల పరంపర తగ్గుతుంది, క్రోధం ఖచ్చితంగా తగ్గుతుంది, లోభం తగ్గుతుంది, ఈ మద మత్సర్యాలు కూడా కంప్లీట్గా తగ్గుతాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే తగ్గుతూ వచ్చాయో ఆటోమేటిక్గా ఇవన్నీ మనసులోకి వెళ్ళిపోతాయి. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనస్సును మనం ప్రశాంతంగా, అప్పుడు మనకు ఏమొస్తుంది, ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకు వస్తుంది. మనకు మనశ్శాంతి కావాలనంటే మనం ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలనంటే పరిగెత్తడం ఆపేయాలి. అంటే చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, 24 గంటలు పని. ఎక్కడ ఈ శరీరానికి మనస్సుకి విశ్రాంతి ఉండదు, ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. ఏమండి, మనం ఇంట్లో టీవీకి ఫ్యాన్కి రెస్ట్ ఇస్తాం, కానీ మన మనస్సుకు రెస్ట్ ఇస్తున్నామా, మన శరీరానికి రెస్ట్ ఇస్తున్నామా, ఇది మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో ఈ మనస్సు శరీరానికి రెస్ట్ ఇవ్వడమే ధ్యాన సాధన. సో మనం ఏదైతే చక్కగా 1 గంట సేపు 2 గంటలు హాయిగా కూర్చుంటున్నామో అప్పుడు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది, మనస్సుకు ప్రశాంతత దక్కుతుంది, చక్కగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో కాబట్టి మనము ప్రశాంతతను కోరుకుంటున్నాము అని అంటే మన జీవితంలో విశ్రాంతి అనేది మనం ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడైతే మనిషి విశ్రాంతిని కోల్పోయాడో ఆటోమేటిక్గా ప్రశాంతతను కూడా కోల్పోయాడు. పరుగులు జీవితం అయిపోయింది. మరీ ఫారిన్ కంట్రీస్లో అయితే కనీసం టిఫిన్ చేసేదానికి కూడా టైం ఉండదు, కారులోనే పోతూ టిఫిన్ చేస్తారు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఫ్రెండ్, మనం ప్రశాంతంగా ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని టిఫిన్ చేయలేనటువంటి ఆ పరుగులు జీవితం మనకు అవసరమా? ఇది మనం ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే మనం ఏం కోల్పోతున్నాం, దేనికోసం దేన్ని కోల్పోతున్నాం అనేటువంటి సత్యం మనకు తెలుస్తుంది. ఇవన్నీ వదిలేసి మనం సంపాదించేటువంటి భౌతిక పరమైనటువంటి ఆస్తులు, ఈ నగలు, ఈ డబ్బు, ఇవన్నీ దేనికోసం? మనం ఆనందంగా ఉండేందుకు ఇవన్నీ సంపాదిస్తున్నాం. ఇవన్నీ సంపాదించడం మొదలుపెట్టి ఆ ఆనందాన్ని కోల్పోతున్నాం. ఇది మనిషి చేసేటువంటి పని. సో కాబట్టి ఈ పరుగుల జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రశాంతంగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని టిఫిన్ చేయాలి, ఇంట్లో కూర్చొని ఫోన్ చేయాలి. సో మనం ఎప్పుడైతే ఈ ప్రశాంతతను కోరుకుంటున్నామో ఈ పరుగుల జీవితం ఆపాలి. ఆపినప్పుడే ఈ ప్రశాంతత మనకు, మనశ్శాంతి మనకు లభిస్తుంది. తర్వాత మనకు మనశ్శాంతి మనకు లభించాలి అని అంటే రోజు ధ్యానం చేయాలి. ఇంకొకటి ప్రాణాయామం, యోగాసనాలు ఇట్లాంటివి కూడా మనం చేస్తూ ఉండాలి. పెద్దోళ్ళు చెప్పారు, సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అని. మన బాడీ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు మన మైండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ సౌండ్ బాడీ మనకు రావాలి, ఆరోగ్యవంతమైన శరీరం మనకు కావాలి అని అంటే కంపల్సరీ ప్రాణాయామం చేయాలి, ప్లస్ యోగాసనాలు వేయాలి, వీటితో పాటు ధ్యానం చేయాలి. ఇవి మూడు చేస్తూ ఉన్నట్లయితే ప్రతిరోజు మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా మనకు ఆ మనశ్శాంతి అనేది హ్యాపీగా లభిస్తుంది. మనం దానికోసం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఫలాన్ దగ్గరకు పోతే మనశ్శాంతి దొరుకుతుంది, ఫలాన్ దగ్గరకు పోతే ప్రశాంతంగా ఉంటాము అనేటువంటి భావనలో మనం ఉన్నాం. మనశ్శాంతి అనేది మనలోనే ఉంది, అది మనం పొందేటువంటి గిఫ్ట్ అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడైతే ఇవన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటామో ఆ మనశ్శాంతి అనేది మనకు హ్యాపీగా లభిస్తుంది. అలాగే మీకు మనశ్శాంతి రావాలి అని అంటే ఇంకొకటి కూడా మనం భౌతిక జీవితంలో మనం ఆచరించాలి. ఏంటంటే క్షమించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ క్షమించేటువంటి గుణం లేకపోవడం వల్లే చాలామంది అశాంతితో గడుపుతుంటారు, మనశ్శాంతిని కోల్పోతుంటారు. అంటే ఎవరన్నా ఏదన్నా అన్న చేయకూడని పని చేసినా, మిమ్మల్ని బాధించినా, వాళ్ళని మీరు మోస్తూ ఉంటారు. ఎప్పుడు వాడేమో అనేసి వెళ్ళిపోయి ఉంటాడు, వాడు మర్చిపోయి ఉంటాడు. కానీ మీరేం చేస్తున్నారంటే ఆ అన్న వ్యక్తిని క్షమించలేక, ఆ సంఘటనని మీ నుంచి డిలీట్ చేయలేక, వదిలేయలేక దాన్ని మీరు మోస్తూ ఉంటారు. సో మోసే కొద్దీ మిగిలేదే అశాంతే, మనశ్శాంతి లేదాడు. కాబట్టి మనం ఇది అలవాటు చేసుకోవాలి. క్షమాగుణం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అన్నిటినీ క్షమించేస్తూ ఉండాలి. ఇంకొకటి కూడా గుర్తుంచుకుంటాడు, మనలో వచ్చేటువంటి సగం డిసీజెస్కి ప్రధాన కారణం ఈ క్షమాగుణ లోపమే. మీరు ఒక్కసారి కంప్లీట్గా అందరినీ క్షమించేసి చూడండి, సగం జబ్బులు మీ నుంచి వెళ్ళిపోతాయి. మానసికమైనటువంటి జబ్బులన్నిటికీ ప్రధాన కారణం ఈ క్షమాగుణమైనటువంటి లోపమే. సో దీన్ని మనం అలవాటు చేసుకో.
చక్కగా ఎక్కడికక్కడ క్షమించేయాలి. వీలైతే క్షమించాలి, లేదంటే దాన్ని విడిచిపెట్టేయాలి, వదిలేయాలి కంప్లీట్. మరి ఇవి రెండు మనం ఇక్కడ చేరి చెప్పుకున్నంత సులభం కాదు, అంత సాధ్యం కాదు. అందుకోసం మనం రోజు సాధన చేయాలి, ధ్యానం చేయాలి. మనం ఈ సాధన బాగా చేసే కొద్దీ మనలో ఆ క్షమా గుణం అనేది పెరుగుతుంది. సో మనము ఎప్పుడైతే ఈ మానసిక ప్రశాంతత కోసం ఎదురు చూస్తున్నామో దానికోసం దీన్ని మన జీవితంలో తప్పక ఆచరించాలి, అందరినీ క్షమించాలి. ఇంకొకటి, మానసిక ప్రశాంతత మీకు కలగాలి అని అంటే సంగీతం వినడం కానీ చక్కగా నేర్చుకోవడం కానీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సంగీతము మానసిక ఉల్లాసానికి అద్భుతంగా పనిచేస్తుంది, మంచి మెడిసిన్. సో చక్కటి సంగీతం మనం ఏదో ఒకటి, పత్రిక గారు చక్కగా చెప్తుంటారు, ఉన్నటువంటి కళల్లో ఏదో ఒక కళని మీరు అభ్యసించండి అని అంటున్నారు. సో ఇప్పుడైతే ఈ సంగీతము, ఈ నృత్యము, సో ఈ లలిత కళల్ని మనం చక్కగా ఎప్పుడైతే మనము నేర్చుకుంటామో, వాటిని ఆస్వాదిస్తూ ఉంటామో, అప్పుడు మనలో తెలియనటువంటి ఆ ప్రశాంతత నిండుతూ ఉంటుంది. అలాగే ఏకాంతంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చక్కగా మనం హ్యాపీగా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా అలా ప్రకృతిలో గమనిస్తూ ఉన్నట్లయితే మనలో తెలియకుండానే ఆ యొక్క మనశ్శాంతి అనేది మనకు లభిస్తుంది. మనం అంటుంటాం, లోపల ఏదన్నా కొంచెం బాధగా ఉన్నప్పుడు నన్ను వదిలేయండబ్బా కాసేపు, కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అంటుంటాం. ఎస్. సో ఆ కొద్ది క్షణం ఖచ్చితంగా మీరు ఆ ప్రకృతిలో గడపడము, ఆ చక్కగా వాకింగ్ చేయడము, ఆ పచ్చిక మీద ఉండడము, సో ఇలా ఉన్నట్లయితే ఆ లోపల ఉన్నటువంటి వికారాలన్నీ నెమ్మదిగా తొలగిపోయి చక్కగా మీలో ఆ ప్రశాంతత నెలకొంటుంది, ఆ మనశ్శాంతి మీకు చక్కగా లభిస్తుంది. ఇంకొకటి, పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేసుకో. సద్గ్రంథ పఠనం, ఇది ఇంపార్టెంట్. చక్కటి మంచి నాలెడ్జ్ ఇచ్చేటువంటి పుస్తకాలు మనం చదవాలి. ఏ పుస్తకాలు అంటే అవి చదవకూడదు. ఈ సీరియల్స్, డిటెక్టివ్స్, డిటెక్టివ్ నావెల్స్ ఇట్లాంటివి చదవకూడదు. వీటి వల్ల మనలో ఉద్రేకాలు, రకరకాలైనటువంటి భావ ప్రకంపన జరుగుతుంది. సో చక్కటి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలు మనము రెగ్యులర్గా చదవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు మన బుద్ధి వికాసం పెరిగే కొద్దీ మనస్సు యొక్క ప్రభావం తగ్గుతుంది మన మీద. సో పుస్తకాలు చదవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి, వర్తమానంలో జీవించడం మనం నేర్చుకోవాలి. ఒక ప్రజెంట్ మూమెంట్లో, ఇప్పుడు ఇక్కడ మనం ఉండడం అనేది నేర్చుకోవాలి. ఇది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఈ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతి మనకు లభిస్తుంది. అలా కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఎట్లా పడితే అట్లా ప్రయాణం కొనసాగిస్తూ ఉండింది అనుకోండి, అంటే అటు గతం లేకో ఇటు భవిష్యత్తు లేకో లేదా ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి మనస్సు, అప్పుడు మనలో ఆ అశాంతి తప్ప ప్రశాంతం ఉండేది ఉండదు. అందుకని మీరు ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఏదైతే చేస్తున్నారో, ఏ పనినైతే చేస్తున్నారో, అక్కడ ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి.